శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురవే నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం శుక్రవారం 10 మే 2024 తదియ రాత్రి 2:51 వరకు, రోహిణి ఉదయం 10:46 వరకు, వర్జం సాయంత్రం 4:15 నుండి 5:49 వరకు, దుర్ముహూర్తం ఉదయం 8:20 నుండి 9:11 వరకు, మధ్యాహ్నం 12:38 నుండి 1:29 వరకు, రాహుకాలం ఉదయం 10:30 నుండి 12:00 వరకు, శుభ సమయం ఉదయం 5:58 నుండి 5:38 నుండి 5:58 వరకు. ద్వాదశ రాశుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు: అష్టలక్ష్మీదేవి అష్టోత్తరం చదవండి, లక్ష్మీ చందనం, సుమంగళి పసుపు, ఆరావళి కుంకుమతో అమ్మవార్లకి అర్చన చేయండి, శ్రీఫలం గోమతి చక్రాలతో అమ్మవారిని అర్చించండి, లక్ష్మీ తామర ఒత్తులతో అష్టమూలిక తైలంతో దీపారాధన చేయండి. స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి సౌర కంకణము, మహాపాశుపత కంకణము, వివిధ రకాలైన కంకణాలు, పూజా ద్రవ్యాలు, నిత్య పూజలో ఉపయోగించుకునే మంచి పసుపు కుంకుమ కోసం విజిట్ చేయండి www.swatiherbals.com. మేషరాశి: ముఖ్యమైన విషయాలలో నిష్ణాతుల సలహాలను సూచనలను పరిగణనలోకి తీసుకొని లాభపడగలుగుతారు. నూతన వ్యక్తుల వలన ఉపయుక్తమైన సమాచారాన్ని తెలుసుకుంటారు. వృషభ రాశి: బ్యాంక్ లోన్ వ్యవహారాలు సానుకూల పడతాయి. మీ పనితీరు అందరి మన్ననలను అందుకుంటుంది. మీలోని వ్యక్తిగత లోపాలను విశ్లేషించుకుంటారు. దైవ సందర్శనం చేస్తారు. మిథున రాశి: ఉద్యోగస్తులకు బదిలీ సూచనలు, కార్యాలయంలో నూతన బాధ్యతలను చేపట్టవలసి వస్తుంది. ఆదాయ మార్గాల పెంపునకు మరింతగా కృషి చేయవలసి వస్తుంది. కర్కాటక రాశి: మీ ఆలోచనలు కార్యరూపం సంతరించుకుంటాయి. కుటుంబ పరిస్థితులపై దీర్ఘాలోచనలు సాగిస్తారు. ఉన్నత స్థానంలోని వారు మీ పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తున్నారని మీరు భావిస్తారు. సింహరాశి: సోదరులతో అభిప్రాయ భేదాలు తలెత్తుతాయి. ఆర్థికంగా సర్దుబాటు చేయవలసి రావటం మీ శక్తికి మించిన భారంగా మారుతుంది. దైవ చింతన కలిగి ఉంటారు. కన్యారాశి: కుటుంబంలో స్పర్ధలు తీరి ప్రశాంతతను పొందుతారు. భాగస్వామ్య వ్యాపారాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవడం చెప్పదగిన సూచన. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. తులారాశి: ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఏకకాలంలో అనేక విషయాలను సానుకూలపరుచుకోవడానికి అవిశ్రాంతిగా కృషి చేస్తారు. మీలోని ప్రతిభా పాటవాలు వెలుగులోకి వస్తాయి. వృష్టిక రాశి: సన్నిహితుల ద్వారా సహాయ సహకారాలను అందుకుంటారు. వ్యక్తిగత విషయాలను పక్కకు పెట్టి వృత్తి ఉద్యోగాలకు ప్రాధాన్యతనిస్తారు. ధనస్సు రాశి: రహస్య రుణాలను చేస్తారు. ముఖ్యమైన విషయాలలో మీ అభిప్రాయం ప్రకారమే నిర్ణయాలను తీసుకుంటారు. ఆప్తులతో జరిపే సంభాషణలలో తెలియని కొత్త విషయాలను తెలుసుకుంటారు. మకర రాశి: మంచి వ్యాపార దక్షతను కనబరుస్తారు. వ్యాపారాన్ని వృద్ధి చేసుకోగలుగుతారు. సంగీత సాహిత్యాలపై ఆసక్తి కనబరుస్తారు. పరిస్థితుల ప్రభావం వలన ఇచ్చిన మాటను వాయిదా వేస్తారు. కుంభరాశి: జీవిత భాగస్వామితో కలిసి సంతాన పురోగతి గురించి చర్చలు సాగిస్తారు. కుటుంబ వ్యవహారాలపై ప్రత్యేక దృష్టిని సాగిస్తారు. తన కోపమే తన శత్రువు అన్న సూక్తిని మరవకండి. మీనరాశి:
సాహసోపేతమైన నిర్ణయాలకు, సాహస కృత్యాలకు దూరంగా ఉండండి. విదేశీ ద్రవ్యం కొంతవరకు చేతికంది వస్తుంది, కార్యాలయంలో మీ స్థాయి యథాతథంగా ఉంటుంది.